వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ మండవా ఈరోజు ఎనాలిసిస్లో మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సునీల్ కనుగోలు ఎవరైతే ఉన్నారో ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పాటు ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడంలో సునీల్ కనుగోలు అయితే కీలక పాత్ర అలాంటి సునీల్ కనుగోలు విషయంలో ఈ రోజున టీడీపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిందా అంటే అవునని కూడా అనుకోవాలి ఈ రోజున అయితే ఇదే సమయంలో ఎప్పుడైతే తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ నిజమై ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా తెలంగాణ రాజకీయాలను ఈ రోజున అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు ఆ పార్టీ నేతలు కానీ చాలా సీరియస్గా స్టడీ చేస్తూ వస్తున్నారు అటు రేవంత్ రెడ్డి రెక్కల కష్టం ఎంతవరకు ఉందో తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడంలో ఒకే ఒక్కడిగా ఎట్ ద సేమ్ టైం ఈ రోజున అదే స్థాయిలో కాంగ్రెస్కి వ్యూహాలను కానీ అటు సోషల్ మీడియా పరంగా కానీ ఇటు స్ట్రాటజీస్ గ్రౌండ్ లెవెల్లో స్ట్రాటజీస్ కానీ ప్రజల స్పందన మొత్తం ముందుగానే గమనించి అందుకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించే విషయంలో కానీ సునీల్ కనుగోల్కి ఈ రోజున హండ్రెడ్ టు హండ్రెడ్ మార్క్స్ పడ్డాయి అందుకనే ఈ రోజున ఆయన ఆఫ్ ద రికార్డ్ ఆన్ రికార్డ్ రేవంత్ రెడ్డి అలాగైతే సీఎంగా చర్చనీయాంశం అవుతూ వస్తున్నారో ఈ రోజున ఆఫ్ ద రికార్డ్ కూడా అదే స్థాయిలో సునీల్ కన్గోల్ గురించి చర్చ జరుగుతోంది గతంలో సో అందుకే ఈ రోజున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా సునీల్ కనుగోలుతో ఫోన్లో మాట్లాడారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఆయన్ను తమ స్ట్రాటజిస్ట్గా పెట్టుకునేందుకు కూడా చంద్రబాబు నాయుడు ఒక ఏదైతే ఒక ఆలోచన అయితే చేస్తున్నారు ఈ క్రమంలోనే సునీల్ కనుగోలుతో చంద్రబాబు టచ్లోకి వచ్చారని కూడా చెప్తున్నారు యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే వ్యూహకర్తలు మా ఇక్కడ ఎవరికైనా డౌట్ రావచ్చు చంద్రబాబుకి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది యాక్చువల్గా ఆయన చా రాజకీయాల్లో అని కూడా పేరుంది అలాంటి రాజకీయ చాణుక్యుడికే ఈరోజు రాజకీయ చాణుక్యం చేసే మరో సలహాదారు కావాలా అంటే ఈరోజు టీడీపీకి తప్పనిసరిగా అలాంటి సలహాదారు అవసరమే ఎందుకంటే రేపటి ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాల్సిన ఉంది టీడీపీకి చంద్రబాబు నాయుడు అరిషు సెంటిమెంట్తో కలిసి వస్తుందని టీడీపీ నేతలు అంతా అంచనాలు వేస్తున్నా ఎక్కడో గ్రౌండ్ రియాలిటీస్లో కొన్ని అనుమాన అనుమానాలు అయితే ఉన్నాయి టీడీపీకి సో వాటన్నిటినీ వీటన్నిటిని ఈ డాట్స్ కనెక్ట్ చేయాలి అంటే ఒక వ్యూహకర్త అవసరం అని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అయితే ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి ఆ పార్టీకి వ్యూహకర్తలు ఉన్నారు మనం చూసినట్లయితే రామేశ్వరం మటి ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు కోసం టీడీపీ కోసం ఏపీలో పనిచేస్తూనే ఉంది స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ చేస్తూనే ఉంది మా అసలు ఈ ఒక్కసారి ఈరోజు మనం చూసినట్లయితే అంతటి వ్యూహకర్తలు ఎంతవరకు పార్టీలకు ఉపయోగపడతారు అనేది కూడా ఎప్పటి నుంచో ఇది ఒక డిబేటబుల్ సబ్జెక్టే ఎందుకంటే గతంలో రాజకీయాలు మనం చూసినట్లయితే ఎలాంటి వ్యూహకర్తలు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు స్పెషల్గా ఎవరినో తమ కొలీగ్స్నో తమ ఫ్రెండ్స్నో తమ క్లోజ్ అసోసియేట్స్తోనో లేదా పార్టీలో తమకు సంబంధించిన వాళ్ళోనే వీళ్ళందరూ కూర్చొని కొన్ని మీటింగ్స్ పెట్టుకొని వ్యూహాలు రచించేవాళ్ళు ప్రజలు మనసును దోచుకోవడానికి కానీ ఈరోజు అందుకు అతీతంగా అలాంటి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది అంటేనే ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వాతావరణం ఏర్పడింది అంటే ప్రశాంత్ కిషోర్ కారణం అనుకోవాలి ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత తన తండ్రి మరణం రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ఆయన పార్టీ పెట్టారు వైఎస్ఆర్సీపీ పేరుతోని బట్ ఆయన పార్టీ పెట్టి ఏదైతే ఒక సెంటిమెంట్తో సెంటిమెంట్ రాజకీయాలను తరమీతికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆయన అరెస్ట్ అయ్యారు షర్మిల పాదయాత్ర చేశారు ఇన్ని తరమీతికి వచ్చినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారానికి దూరమయ్యారు అయితే అప్పటి నుంచి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలనే కోరిక జగన్మోహన్ రెడ్డిలో బలీయంగా ఉండేది ఇదే సమయంలో ఆయన విజయసాయి అయితే ఒక పదవి కట్టబెట్టారు రాజ్యసభ సీటు ఎంతమంది పార్టీ నేతలు వద్దంటున్నా విజయసాయిరెడ్డిని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఇవ్వడం జరిగింది బట్ విజయసాయి ఆ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ ఆయన ఢిల్లీలో పరిచయాలు పెరగడం రాజ్యసభ టికెట్ ద్వారా సో ఆ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ ఆయన ఒప్పించారు ప్రశాంత్ కిషోర్ని పార్టీకి ఒక వ్యూహకర్తగా నియమించారు అప్పటికే ఆయన బీజేపీకి గుజరాత్లో అండ్ దాని కాంగ్రెస్కి యూపీలో కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు ఐప్యాక్ తన సంస్థ ఏదైతే ఉందో దాంతో ప్రశాంత్ కిషోర్ని పార్టీ ఏదైతే అధికారంగా అధికారికంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ వేదిక మీద నుంచి ఆయన్ని వ్యూహకర్తగా కూడా జనాలు అందరికీ పరిచయం చేశారు పార్టీకి అప్పట్లో కూడా విమర్శలు వచ్చాయి ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ వచ్చారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని వ్యూహకర్తగా పెట్టుకోవడమే కాదు ప్రశాంత్ కిషోర్ ఎలాంటి అడుగులు వేయమంటే ఆ అడుగుల్లోనే నడుచుకుంటూ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి ఒక పాదయాత్ర దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం వరకు అన్ని విషయాల్లో ప్రశాంత్ కిషోర్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటూ వచ్చింది ఇక ఆ స్థాయిలోనే ప్రశాంత్ కిషోర్ ముందుగానే జగన్మోహన్ రెడ్డి సీఎం కాగలిగారు అని ఊహించగలిగారు అవుతున్నారు అని కూడా సో అందుకే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన కంటే ఎక్కువగా ప్రతిపక్షాలు కూడా టార్గెట్ అయ్యారు అటు కుల రాజకీయాలను రెచ్చగొట్టారను కుల సమీకరణాలను మీద తీసుకొచ్చారో ఒక విష ప్రచారం టీడీపీ మీద చేశారను కారణాలు ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ప్రశాంత్ కిషోర్ ఇనిషియేషన్ ఉందనేది కూడా వాస్తవమే సో ఆ తర్వాత ఆయన అంత సీరియస్గా వ్యూహకర్తగా పనిచేయకుండా తన ని నియమించి ఆయన బీహార్ రాజకీయాలకు పరిమితమైనప్పటికీ బట్ అప్పటి నుంచి మిగతా పార్టీలు కూడా వ్యూహకర్తల మీద ఫోకస్ పెడతాయి పెట్టాయి ఒకవైపు ప్రశాంత్ కిషోర్ని తిడుతూనే మరోవైపు టీడీపీ లాంటి పార్టీలు కూడా ఆయన శిష్యుడని ఆయనకు అసోసియేట పేరున రాబీ శర్మ లాంటి వాళ్ళని కూడా తెర మీదకి తీసుకొచ్చాయి ఆయన్ని వ్యూహకర్తగా పెట్టుకుని ఈరోజు టీడీపీ శ్రేణులు కూడా పనిచేస్తున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకొని రామీణ్ శర్మ వ్యూహాలను ఈరోజు పార్టీ కూడా వర్కౌట్ చేస్తూ వస్తుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇటు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా అనేక మొన్న మమతా గాంధీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత అందే తమిళనాడులో స్టాలిన్కు కూడా ఆయన పనిచేశారు ఇక ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం ఋషి టీం ఋషి అండ్ టీం అక్కడ పనిచేస్తూ వస్తుంది ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించి ఇక ఈరోజు ఎప్పుడైతే కాంగ్రెస్ కూడా రెండేళ్ల క్రితమే సునీల్ కనుగోలును తమ వ్యూహకర్తగా పెట్టుకుంది ఈవెన్ ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకుని కేసీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ కూడా అదే స్పీడ్లో సునీల్ కనుగోల్ని తమ వ్యూహకర్తగా నియమించుకుంది గతంలో ప్రశాంత్ కిషోర్ టీంలో కూడా సునీల్ కనుగోలు పనిచేస్తున్నారు సో అయినా ఆన్ స్క్రీన్ ఎప్పుడు కూడా బయటికి ప్రశాంత్ కిషోర్ తరహాలు కనిపించకపోయినప్పటికీ బట్ ఆ స్థాయిలో సునీల్ కన్గోల్ కూడా వ్యూహకర్తగానే పేరు ఉంది ఆయన వ్యూహాలు కూడా వర్కౌట్ అయ్యి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు సునీల్ కనుగోలుతో ఇప్పటికే మాట్లాడారని కూడా చెప్తున్నారు త్వరలోనే సునీల్ కన్గోల్తోని చంద్రబాబు నాయుడు భేటీ అవుతారని కూడా అంటున్నారు ఆల్రెడీ రాబుల్ శర్మ టీం టీడీపీకి గ్రౌండ్ వర్క్ చేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఎక్స్ట్రాగా సునీల్ కనుగోలు వ్యూహాలను తమకు వాడుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు అయితే భావిస్తూ వస్తున్నారు లెట్స్ ఈ నిజంగానే ఈరోజు రేవంత్ రెడ్డితో ఉన్న ఒక సన్నిహిత సంబంధాల దృష్ట్యా సునీల్ కనుగోలు లాంటి వాళ్ళు చంద్రబాబు తనకు వ్యూహకర్తగా రావాలని అడిగితే కూడా ఈజీగా ఒప్పుకునే అవకాశం అయితే ఉంటుంది మరి ఇప్పుడున్న సిచువేషన్ ఇంతమంది వ్యూహకర్తలతో ఒక చాణుక్యుడి అని పేరున్న చంద్రబాబు నాయుడు అసలు ఏం చేయబోతున్నారు నిజంగా రేపటి నుంచి సునీల్ కన్గోల్ టీడీపీకి వ్యూహకర్తగా పనిచేస్తే దెన్ టీడీపీ భవిష్యత్తు నిజంగానే మలుపు తిరుగుతుంది అనేది కూడా ఈరోజు అయితే ఒక హాట్ టాపిక్ అయితే అని అనుకోవాలి రాష్ట్ర రాజకీయాల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు